ఓకే, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్, ప్రూవ్ దట్ వన్ ప్లస్ ఐ హోల్ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఐ హోల్ పవర్ టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఎన్ ప్లస్ వన్ కాస్ ఎన్ పై బై టూ. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్, అది ఒక పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పారు. సో వన్ ప్లస్ ఐ హోల్ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఐ హోల్ పవర్ టూ ఎన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. సో వన్ ప్లస్ ఐని లేక వన్ మైనస్ ఐని మనం పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలి, లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. సో అలా మార్చాలంటే మనకు ఆర్ వాల్యూ కావాలి. సో వన్ ప్లస్ ఐ అయినా వన్ మైనస్ ఐ అయినా ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ రియల్ పార్ట్ వన్, ఇమాజినరీ పార్ట్ కూడా వన్. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే రూట్ టూ వస్తుంది, ఇక్కడ కూడా రూట్ టూనే వస్తుంది. సో దీన్ని మనం పోలార్ ఫామ్లో మార్చాలి అంటే రూట్ టూ తోటి ఇంటూ చేయాలి, రూట్ టూ తోటి డివైడ్ చేయాలి. సో దట్ మీన్స్ లైక్ దిస్. సో రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ ఇంటూ ఐ, మొత్తానికి హోల్ పవర్ టూ ఎన్. ఇక్కడ కూడా సేమ్ థింగ్, వన్ మైనస్ ఐ దగ్గర కూడా అదే పని చేయాలి మనం. సో రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ ఇంటూ ఐ. సో ఈ మొత్తానికి కలిపి హోల్ పవర్ టూ ఎన్. ఓకే, సో వన్ ప్లస్ ఐని వన్ మైనస్ ఐని మనం పోలార్ ఫామ్లో మార్చుకోవాలి. పోలార్ ఫామ్లో మార్చాలంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి. వన్ ప్లస్ ఐ అయినా వన్ మైనస్ అయినా ఆర్ వాల్యూ రూట్ టూ వస్తుంది, కాబట్టి రూట్ టూతో ఈ విధంగా ఇంటూ చేస్తూ రూట్ టూతో డివైడ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. సో రూట్ టూ అంటే టూ పవర్ వన్ బై టూ, దానికి హోల్ పవర్ టూ ఎన్ వస్తుంది. సపరేట్ చేస్తున్నాను నేను దీన్ని. మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లోకి మనం మార్చుకున్నట్లయితే కాస్ పై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ పై బై ఫోర్ ఓకే హోల్ పవర్ టూ ఎన్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, రూట్ టూ మీన్స్ టూ పవర్ వన్ బై టూ హోల్ పవర్ టూ ఎన్. సో దీన్ని మళ్ళీ మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, దట్ మీన్స్ కాస్ పై బై ఫోర్ మైనస్ ఐ సైన్ పై బై ఫోర్ హోల్ పవర్ టూ ఎన్. ఓకే, సో ఇక్కడ ప్లస్ అక్కడ మైనస్ అది మాత్రమే డిఫరెన్స్. సో ఈ డినామినేటర్లో ఉన్నట్టు న్యూమరేటర్లో ఉన్నట్టు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కూడా టూ టూ క్యాన్సిల్, టూ పవర్ ఎన్ వన్ ఇంటూ ఎన్ ఎన్. సో టూ పవర్ ఎన్. సో మనం డిమోవియర్ థీరం అప్లై చేస్తాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. దట్ మీన్స్ కాస్ టూ ఎన్ పై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ 2n pi by 4. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, 2 పవర్ n డిమోవియర్స్ థీరం, cos 2n pi by 4 మైనస్ i sin 2n pi by 4. ఓకే, సో ఇక్కడ 2 1 జ 2 2 జ. సో ఇక్కడ కూడా 2 1 జ 2 2 జ క్యాన్సిల్ అవుతుంది. సో టూ వన్ జ టూ టూ జ టూ వన్ జ టూ టూ జ. సో ఫైనల్గా మనకి టూ పవర్ ఎన్ బ్రాకెట్లో కాస్ ఎన్ పై బై టూ ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై టూ. సో దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్లో కూడా టూ పవర్ ఎన్ కాస్ ఎన్ పై బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ పై బై టూ. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, రైట్ డౌన్. ఓకే, కంటిన్యూషన్. టూ టర్మ్స్లో టూ పవర్ ఎన్ అనేది సేమ్ ఉంది కాబట్టి దాన్ని మనం కామన్ తీసుకోవాలి. సో టేక్ టూ పవర్ ఎన్ యాజ్ కామన్, వి గెట్ కాస్ ఎన్ పై బై టూ ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై టూ
ప్లస్ కాస్ ఎన్ పై బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ పై బై టూ. ఓకే, సో ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ పై బై టూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఎన్. సో రెండు కాస్ ఎన్ పై బై టూలు ఉన్నాయి, టూ కాస్ ఎన్ పై బై టూ. సో టూ పవర్ ఎన్ ఇంటూ టూ, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, ఇంటూ చేసుకుంటే పవర్స్ యాడ్ చేస్తాం. టూ పవర్ ఎన్ ప్లస్ వన్ కాస్ ఎన్ పై బై టూ. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్?